హాయ్ పిల్లలు, ఈ వీడియోలో 1వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుండి 2వ పాఠం మేలుకొలుపు పాఠానికి సంబంధించి మనకు సాధనా పుస్తకం అంటే వర్క్ బుక్ అంటాం కదా, సాధనా వర్క్ బుక్లో ఇచ్చిన కృత్యాలను ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మేలుకొలుపు పాఠానికి సంబంధించి సాధనా పుస్తకంలో ఇచ్చిన అన్ని కృత్యాలు ఇవ్వడం జరిగింది. కావున ఈ వీడియోని మీరు చివరిదాకా చూస్తే 2వ పాఠానికి సంబంధించిన కృత్యాలను ఎలా చేయాలో మీరు సులభంగా అవగాహన చేసుకుంటారు, వాటిని మీరు తర్వాత సులభంగా చేయగలుగుతారు. మేలుకొలుపు పాఠంలో మొదటి పేజీ, ఇక్కడ మీకు పేజీ నంబర్ కూడా ఇచ్చాను చూడండి, సాధనా పుస్తకంలో పేజీ నంబర్ 13. 13లో 2వ పాఠం మేలుకొలుపు ఉంటుంది. కృత్యం చూడండి పిల్లలు, చిత్రానికి రంగులు వేయండి. ఇక్కడ మనకు కోడి పుంజు బొమ్మ ఉంది కదా, ఈ చిత్రానికి అందంగా రంగులు వేయండి. మేలుకొలుపు పాఠానికి కోడి పుంజుకు ఏంటి సంబంధం? ఇది ఉదాహరణ, కొక్కొరొక్కో అని కోడి కోతో మనందరినీ మేలుకొలుపుతుంది కదా, అందుకే ఈ బొమ్మ ఇచ్చి ఉంటారు. దీనికి మీరు రంగులు వేసి దీన్ని అందంగా తయారు చేయండి. తర్వాత చదవండి అనే కృత్యం చూడండి. ఆ ప్రశ్న, కోడి పిల్లలపై ఉన్న అక్షరాలు చదవండి, అదే అక్షరం ఉన్న గంపలో వేయండి. ఇక్కడ మనకు కోడి పిల్లలు ఉన్నాయి, వాటిపైన కొన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి, గం ప గం వ ప స ప. ఈ అక్షరాలను కింద ఇచ్చిన రెండు గంపలు ఉన్నాయి కదా, ఈ గంపలో గమ్ అనే అక్షరాలను వేయాలి, ఈ గంపలో పా అక్షరాన్ని వేయాలి. ముందు చూడండి, మొదటిగా గమ్ ఉంది కదా, ఈ గంపలో వేయండి. తర్వాత పా అక్షరం ఇక్కడుంది కదా, ఈ గంపలో వేసేయండి. తర్వాత గమ్, ఈ గంపలో వేసేయండి. వా, వాకు సంబంధించి మనకు గంప ఏమీ ఇవ్వలేదు కాబట్టి వదిలేయండి. తర్వాత ప, పాకు సంబంధించిన గంప ఇది కాబట్టి దీంట్లో వేయండి. తర్వాత సా, సాకు సంబంధించి గంపలు లేవు. తర్వాత ప, ప ఇక్కడుంది కాబట్టి ఈ గంపలో ప వేసేయండి. తర్వాత ఆ ప్రశ్న, చిత్రాలను చూడండి, మొదటి పదంలోని గమ్ అక్షరానికి, రెండవ పదంలోని ప అక్షరానికి సున్నా చుట్టండి, గళ్ళలో రాయండి. ఇక్కడ మొదటి పదం చూడండి, గంట. గంట అనే పదంలో మొదటి అక్షరమైన గమ్కు సున్నా చుడదాం. రెండవ పదం పలక కదా, పలకలో మొదటి అక్షరమైన పాకు సున్నా చూడదాం. ఈ రెండు అక్షరాలను ఇక్కడ పక్కనే గళ్ళలో రాద్దాం. ముందుగా గమ్ ప గమ్ ప. తర్వాత ఈ ప్రశ్న చూడండి, గళ్ళలో గా సున్నా ప అక్షరాలను గుర్తించండి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి అంటున్నారు కదా. ముందుగా ఈ గళ్ళలో ఉన్న గా అక్షరాన్ని గుర్తిద్దాం, ఇక్కడ గా ఉంది కదా, గాకు ఒక రంగు వేద్దాం. తర్వాత ఇంకా గా అనే అక్షరం ఎక్కడుందో చూడండి, ఇక్కడ గా ఉంది, ఇంకా అంతే. తర్వాత సున్నా, సున్నా ఎక్కడుందో చూడండి, సున్నాకు ఆకుపచ్చ రంగు వేద్దాం. ఇంకా సున్నా ఎక్కడుందో చూడండి, ఇక్కడుంది కదా, ఇక్కడ సున్నాలు లేవు. తర్వాత పా అనే అక్షరం ఎక్కడుందో చూడండి, ఇక్కడుంది. తర్వాత పా, ఎక్కడ పా ఉంది, పా అనే అక్షరము లేదు. తర్వాత చిత్రం పదం జతపరచండి, ఇక్కడ చిత్రాలు ఉన్నాయి చూడండి, ఇది నగ, గంప, ఇది సగం కొబ్బరికాయ, సగం నగ కదా, నగను ఈ నగ పదంతో జత చేద్దాం. తర్వాత గంప, ఇక్కడ గంప ఉంది కదా, గంప. తర్వాత సగం అనే పదం ఉంది కదా, అంటే కొబ్బరికాయలో సగం ఉంది కదా, ఇలా జత చేద్దాం. తర్వాత ఊ ప్రశ్న చూడండి, పిల్లలు గంప పదాలను కలుపుతూ కోడి పిల్ల గంపను చేరడానికి దారి చూపండి. ఇక్కడ కోడి పిల్ల ఉంది,
అది గంప దగ్గరికి రావాలంట ఎలా రావాలి గంప 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 అనే పదాలను కలుపుకుంటూ రావాలి చూడండి గంప 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 ఇది కోడి పిల్ల గంపను చేరే మార్గము దాని గీద్దాం ఇప్పుడు తర్వాతా ఊ ప్రశ్న చూడండి కింది పదాలలో వేరుగా ఉన్న దానికి సున్నా చుట్టండి ఖాళీలో రాయండి మొదటిది గంప గంగ 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 ఈ నాలుగు పదాలలో వేరుగా ఉన్న పదం గంప కాబట్టి గంప పదానికి సున్నా చూడదాం గంప పదాన్ని ఇక్కడ ఖాళీలో రాద్దాం గంప తర్వాత రెండు వంగ 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 సగం ఈ నాలుగు పదాల్లో వేరుగా ఉన్నది సగం కదా దీనికి సున్నా చూడదాం ఈ పదాన్ని పక్కనే రాసేద్దాం సగం తర్వాత మూడు చూడండి పగడం నగ పగడం పగడం ఈ నాలుగు పదాల్లో వేరుగా ఉన్న పదం నగ కాబట్టి నగకు సున్నా చూడదాం నగ అనే పదాన్ని ఇక్కడ రాసేద్దాం తర్వాత రూ ప్రశ్న కింది రెండు గళ్ళలోని పదాలను చదవండి ఒకే రకమైన పదాలకు ఒకే రంగు వేయండి ముందుగా పదాలను చదువుదాం గంప పడవ సగం పనస ఇక్కడ సగం వడ నస గంప ముందుగా ఈ పెట్టెలో ఉన్న ఈ గళ్ళలో ఉన్న గంప అనే పదం ఉంది కదా ఇటువైపు గంప ఉందేమో చూద్దాం ఆ ఇక్కడ ఉంది కాబట్టి ఈ గంపకు రంగు వేయండి ముందుగా తర్వాత అదే రంగు ఈ పెట్టెలో ఉన్న గంప కూడా వేయండి తర్వాత పదం పడవ పడవ ఈ పెట్టెలో ఉందా లేదు వదిలేయండి తర్వాత సగం ఇక్కడ కూడా ఉంది కాబట్టి సగం అనే దానికి రంగు వేద్దాం అలాగే ఇక్కడ ఉన్న సగానికి రంగు వేసేద్దాం తర్వాత పనస అనే పదం ఉంది ఇటువైపు లేదు కాబట్టి వదిలేయండి తర్వాత చుక్కలు కలుపుతూ రాయండి అంటున్నారు ఇక్కడ నగ గంప ఈ పదాలు ఉన్నాయి కదా వీటిని కింద ఈ చుక్కలు కలుపుతూ మీరు రాయండి గంప అనే పదాన్ని కూడా రాయండి ఇలా ఈ విధంగా కింద వరకు రాయండి తర్వాత ఆ ప్రశ్న కింది చిత్రాల ఆధారంగా పదాలను రాయండి చూడండి మొదటిది మొదటి చిత్రం గంప కదా ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇటు నిలువున గంప అని రాయాలి మొదటి గడిలో గం రెండో గడిలో ప తర్వాత రెండవ చిత్రం పడవ కదా ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇటు అడ్డంగా రాయాలి పడవ పడవలో ప అనే అక్షరం ఉంది తర్వాత డ తర్వాత వ పడవ అయింది తర్వాత మూడు చూడండి వడ వడ ఇక్కడ మూడు ఇక్కడ ఇచ్చాడు కాబట్టి కిందకు నిలువున రాయాలి వడలో వ అనే అక్షరం ఉంది కాబట్టి ఇక్కడ మనం డ అనే అక్షరం రాస్తే వడ అవుతుంది ఇక్కడ ఈ ప్రశ్న చూడండి కింది చిత్రాలలో వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించండి వాటి పేర్లు రాయండి ఇక్కడ ఒకటి చూడండి పువ్వు గంప పువ్వు పువ్వు అంటే మూడు పూలు ఉన్నాయి ఒక గంప ఉంది అంటే వేరుగా ఉన్న చిత్రం ఏంటి గంప కదా గంపకు సున్నా చూడదాం పక్కనే దాని పేరు రాసేద్దాం గంప రెండు నగ పనస 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 అంటే మూడు పనస పండ్లు ఉన్నాయి నగ ఒకటి ఉంది కాబట్టి వేరుగా ఉన్నది నగ కాబట్టి నగకు సున్నా చూడదాం దాని పేరు ఇక్కడ రాసేద్దాం నగ తర్వాత మూడు వడ వడ పడవ వడ నాలుగింటిలో వేరుగా ఉన్నది పడవ దాని పేరు ఇక్కడ రాద్దాం పడవ తర్వాత ఈ ప్రశ్న చూడండి కింది అక్షరాలు కలుపుతూ పదాలు చదవండి రాయండి ముందుగా చూడండి గడప గడగడ గసగస ఇక్కడ రాద్దాం గడప తర్వాత గడగడ తర్వాత గసగస గసగస తర్వాత ఇటువైపు వడ వనం
वसा तर्वाता ऊ प्रश्न चूडंडी बोम्मनु चूसी किंदी खालीलो सरैन पदान्नी रायंडी बोम्मेंटी गंप कदा गंपलो आपिल पल्लू उन्नाई इक्कड डैश लो आपिल पल्लू उन्नाई गंप कदा दानी पेर राद्दां गंप तर्वाता रेंडु पूजित पनस तोनलु तिंटुन्नदी పూజిత డాస్ తింటున్నది పనస తర్వాత ఊ కృష్ణ చూడండి కింది గళ్ళలోని అక్షరాలతో పదాలను రాయండి ఇక్కడ గళ్ళలో మనకు కొన్ని అక్షరాలు ఇచ్చారు గ డ వ స ప సున్న న గ ఇక్కడ ఈ గళ్ళలో ఇచ్చిన అక్షరాలతో మనం పదాలు రాయాలి చూడండి గడప వడ పడవ పగ పండగ నగ గంప పనస సగం ఇలా పదాలు రాయవచ్చు ఇంకా వీలైతే ఇంకా ఎక్కువ పదాలు కూడా రాయవచ్చు తర్వాత రూ ప్రశ్న గీతలలో అందంగా రాయండి ఇక్కడ మనకు గంప గడప గడగడ అనే పదాలు ఇచ్చారు కదా ఈ పదాలను చూసి కింద అందంగా రాయాలి గంప 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 అలాగే గడప 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 తర్వాత గడగడ రాసేటప్పుడు చదువుతూ రాయండి తర్వాత నేను నేర్చుకున్నవి ఇది మీకు సంబంధించిన ప్రశ్న అంటే ఇప్పటిదాకా మీరు పాఠం విన్నారు కదా పాఠంలోని కృత్యాలు చేశారు కదా మీరు నేర్చుకున్నవి ఏమేమి నేర్చుకున్నారు ఏమేమి అక్షరాలు నేర్చుకున్నారో ఏమేమి పదాలు నేర్చుకున్నారో ఇక్కడ మీరు రాయాలి నేను ఉదాహరణకు రాస్తున్నాను నేను నేర్చుకున్నవి అనుకోండి నేను ఈ పాఠంలో ఏమేమి నేర్చుకున్నానంటే ప అనే అక్షరం నేర్చుకున్నాను డ నేర్చుకున్నాను వ నా సా గా సున్నా ఇవి నేను నేర్చుకున్న అక్షరాలు నేను నేర్చుకున్న పదాలు అంటే ఈ అక్షరాలతో ఏర్పడే పదాలు కొన్ని నేర్చుకున్నాను అవి పడవ గడప పండగ గంప పనస వడ పగ సగం తర్వాత చూడండి పేజీ నంబర్ 19 లో ఉడతా ఉడతా హూచ్ ఇక్కడ కృత్యము పిల్లలు చిత్రానికి రంగులు వేయండి మనకి ఇక్కడ ఒక చిలుక బొమ్మ ఇచ్చారు పేజీ నంబర్ 19 లో దానికి రంగులు వేయమంటున్నారు చిలుకకు ఎలా రంగులు వేయాలో తెలుసు కదా మీకు ఇక్కడ చూడండి ముక్కు ఎర్రగాను కన్ను ఎర్రగాను తర్వాత ఇది ఆకుపచ్చగాను పచ్చగాను ఈ విధంగా ఈ చిలుకకు కూడా రంగులు వేసి దీన్ని అందంగా తయారు చేయండి తర్వాత చదవండి అనే కృత్యాన్ని చూడండి ఉడతలపై గల అక్షరాలు చదవండి అదే అక్షరం ఉన్న చుట్టు మీదకు ఉడతలను చేర్చండి ఇక్కడ ఉడతలు ఉన్నాయి వాటి మీద అక్షరాలు ఉన్నాయి చూడండి ఉ ఉ డ థ డ ప డ త ఇక్కడ మన కింద మూడు చెట్లు ఇచ్చారు ఆ చెట్టుకు ఒక్కొక్క చెట్టుకు దగ్గర ఒక్కొక్క అక్షరం ఉంది ఈ చెట్టు దగ్గర ఊ ఇక్కడ డ ఇక్కడ థ ఉంది మనం ఊ ఉన్న అవడతను ఇక్కడ చేర్చాలి ఇక్కడ ఊ ఉంది కదా ఈ చెట్టు దగ్గర ఊ ఉంది కదా దీన్ని ఇక్కడికి చేర్చండి తర్వాత ఈ ఉడత మీద కూడా ఊ అనే అక్షరం ఉంది కాబట్టి ఇక్కడికి తీసుకురండి తర్వాత డ డా ఎక్కడ ఉంది ఈ చుట్టు దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ గీయండి తర్వాత త త ఈ చుట్టు దగ్గర ఉంది కదా తర్వాత డ డ ఈ చుట్టు దగ్గర ఉంది కాబట్టి తర్వాత ప పాకు సంబంధించి చుట్టు లేదు కాబట్టి వదిలేయండి తర్వాత డ వాళ్ళే గీస్తున్నారు తర్వాత త ఈ చుట్టు దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ గీసేయండి
తర్వాత ఆ ప్రశ్న చిత్రాలను చూడండి పదంలోని మొదటి అక్షరానికి సున్నా చుట్టండి గళ్ళలో రాయండి ఇక్కడ మనకు చిత్రాలను చూడండి ఉడత డబ్బా తలుపు వాటి పేర్లు కింద ఉన్నాయి ఉడత పదంలో మొదటి అక్షరమైన ఊకు సున్నా చూడదాం తర్వాత డబ్బాలో డబ్బా అనే పదంలో మొదటి అక్షరం డాకు సున్నా చూడదాం తలుపు అనే పదంలో మొదటి అక్షరమైన తాకు సున్నా చూడదాం ఈ సున్నా చుట్టిన మొదటి పదాలను ఇక్కడ రాద్దాం ముందుగా ఊ రాద్దాం ఇక్కడ తర్వాత డా తర్వాత తా మూడు అక్షరాలు కలిపితే ఉడత ఉడత అనే ఒక పదం వచ్చింది మనకు తర్వాత ఈ ప్రశ్న చూడండి గళ్ళలో ఊ డా తా అక్షరాలను గుర్తించండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి ఊ డా తా అనే మూడు అక్షరాలను గుర్తించమన్నారు ముందుగా ఊ అక్షరాలను గుర్తిద్దాం ఇదో ఫస్ట్ లోనే ఊ ఉంది కాబట్టి ఊ తర్వాత ఇంకా ఎక్కడ ఉంది ఊ చూడండి ఇక్కడ ఉంది ఊ కాబట్టి దీనికి సున్నా చూడదాం ఎరుపు రంగు తోటి ఇక్కడ కూడా ఊ ఉంది తర్వాత అక్షరం డా చూడండి డా ఎక్కడ ఉందో చూడండి ఈ వరుసలో లేదు ఇక్కడ మొదట్లోనే ఉంది కాబట్టి డా దీనికి బ్లూ రంగు వేసాము ఇక్కడ కూడా డా ఉంది అదే రంగు దీనికి కూడా చుట్టండి ఇక్కడ కూడా డా ఉంది తర్వాత తా తా అక్షరం ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ తా ఉంది ఇంకా ఈ వరుసలో లేదు ఈ వరుసలో ఇక్కడ తా ఇక్కడ కూడా తా ఉంది తర్వాత చూడండి ఈ ప్రశ్న చిత్రం పదం జతపరచండి పైన చిత్రాలు ఉన్నాయి ఉడత పనస గంప కింద పదాలు ఉన్నాయి గంప ఉడత పనస ముందు చిత్రంతో పదానికి జత చేద్దాం ఉడత ఉంది కదా ఉడత అనే పదం ఇక్కడ ఉంది కాబట్టి ఇలా గీయండి తర్వాత పనస పనస అనే పదం ఇక్కడ ఉంది తర్వాత గంప గంప అనే పదం ఇక్కడ ఉంది కాబట్టి ఇలా గీసేయండి తర్వాత ఊ ప్రశ్న పిల్లలు ఉడత పదాలను కలుపుతూ చెట్టును చేరడానికి ఉడతకు జారి చూపండి ఇక్కడ ఉడత ఉంది ఇక్కడ చెట్టు ఉంది ఈ ఉడత పదాలను కలుపుతూ మనం ఉడతకు దారి చూపాలి ఈ విధంగా ఉడత 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 ఈ పదాలు చదువుతూ ఉడతను చెట్టు దగ్గరికి చేర్చండి తర్వాత ఊ ప్రశ్న చూడండి కింది పదాలలో వేరుగా ఉన్న పదానికి సున్నా చుట్టండి ఖాళీలో రాయండి మొదటి చూడండి ఉడత 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 దండ ఈ నాలుగు పదాల్లో వేరుగా ఉన్న పదం ఏంటి దండ కాబట్టి దీనికి సున్నా చూడదాం పక్కనే ఆ పదాన్ని రాద్దాం ఉండ తర్వాత రెండు చూడండి వడ వడ గడ వడ ఈ నాలుగు పదాల్లో వేరుగా ఉన్నది గడ ఈ మూడు వడ ఇది గడ కాబట్టి దీనికి సున్నా చూడదాం ఈ పదాన్ని ఇక్కడ రాద్దాం గడ తర్వాత మూడు గడప పడవ 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 ఈ నాలుగు పదాల్లో వేరుగా ఉన్నది గడప దీనికి సున్నా చూడదాం పక్కనే గడప అని రాసేద్దాం తర్వాత రూ ప్రశ్న కింది రెండు గళ్ళలోని పదాలను చదవండి ఒకే రకమైన పదాలకు ఒకే రంగు వేయండి ముందుగా గళ్ళలో ఇచ్చిన పదాలను చదువుదాం ఉడత గంప వంత పనస పడవ వంత ఉడత వడ ఇక్కడ ముందు ఉడత అనే పదం ఉంది కదా ఇటువైపు కూడా ఉందేమో చూడండి ఉంది కాబట్టి రెండింటికి ఒకే రంగు వేద్దాం ఉడత ఎరుపు రంగు దీనికి కూడా ఎరుపు రంగు వేయండి తర్వాత గంప అనే పదం చూడండి ఇటువైపు గంప లేదు వదిలేయండి తర్వాత వంత ఇక్కడ వంత ఉంది కాబట్టి ఈ రెండు పదాలకు రంగు వేయండి వంత అదే రంగు ఈ పదానికి కూడా వేయండి తర్వాత పనస ఇటువైపు లేదు కదా అయిపోయింది తర్వాత చూడండి రాయండి అనే కృత్యం చుక్కలు కలుపుతూ రాయండి ఇక్కడ ఉడత అనే పదం ఇచ్చారు తడవ అనే పదం ఇచ్చారు ఈ పదాలను చూసి కింద ఈ చుక్కలు కలుపుతూ రాయండి
చదువుతూ రాయండి మీకు అక్షరాలు తొందరగా వస్తాయి తర్వాత ఆ ప్రశ్న కింది చిత్రాల ఆధారంగా పదాలను రాయండి మొదటి చిత్రం ఉడత కదా ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి ఇలా నిలువున రాయండి ఉడత మూడు గళ్ళలో మూడు అక్షరాలు ఉడత రెండు పడవ పడవ ఇక్కడికి చాలు కాబట్టి అడ్డంగా రాయండి ప డ అనే అక్షరం ఉంది కాబట్టి వదిలేయండి తర్వాత వ పడవ తర్వాత ఈ ప్రశ్న చూడండి కింది చిత్రాలలో వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించండి వాటి పేర్లు రాయండి ఒకటి ఉడత పడవ 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 నాలుగింటిలో వేరుగా ఉన్నదేంటి ఉడత దాని సున్నా చుట్టండి దాని పేరు ఇక్కడ రాసేయండి ఉడత తర్వాత రెండు చూడండి గంప పనస గంప గంప ఈ నాలుగు చిత్రాలలో వేరుగా ఉన్నది పనస కాబట్టి పనసకు సున్నా చూడదాం పక్కనే దాని పేరు రాసేద్దాం తర్వాత మూడు గంప పనస 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 ఈ నాలుగు చిత్రాలలో వేరుగా ఉన్నది గంప కదా గంపకు సున్నా చూడదాం పక్కనే దాని పేరు రాసేద్దాం గంప తర్వాత చూడండి కింది అక్షరాలను కలుపుతూ పదాలు చదవండి రాయండి తడవ రాసేద్దాం తడవ తర్వాత త ప న తపన తర్వాత తడవడం తర్వాత వడ వనం తర్వాత ఊ ప్రశ్న చూడండి బొమ్మలను చూసి కింది ఖాళీలలో సరైన పదాన్ని రాయండి ఒకటి ఉడత కదా ఉడత చుట్టుపై ఉన్నది డాష్ చుట్టుపై ఉన్నది ఈ బొమ్మ యొక్క పేరు ఇక్కడ రాద్దాం ఉడత అప్పుడు ఉడత చుట్టుపై ఉన్నది రెండు మామిడి పండ్లు గంపలో ఉన్నాయి మామిడి పండ్లు గంపలో ఉన్నాయి తర్వాత ఊ కింది గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి ఇక్కడ గళ్ళలో మనకు కొన్ని అక్షరాలు ఇచ్చారు కదా ఆ అక్షరాలతో మనం పదాలు రాయాలి పనస పగ పడవ నగ నస ఉడత గంప సంత వడ ఇలా మనం ఇచ్చిన అక్షరాలతో కొన్ని పదాలు రాయవచ్చు తర్వాత రూప్రశ్న గీతలలో అందంగా రాయండి ఇక్కడ మనకు మూడు పదాలు ఇచ్చారు కదా తండ సంత సంతసం ఈ పదాలను కింద ఇచ్చిన ఈ గీతలలో మనం అందంగా రాయాలి సంత సంతసం తర్వాత నేను నేర్చుకున్నవి అంటే మనం నేర్చుకున్న అక్షరాలు పదాలు రాయాలి అంటే ఇప్పటికి పాఠం అయిపోయింది కదా ఇప్పటిదాకా అయిన పాఠంలో మనం నేర్చుకున్న అక్షరాలు మనం నేర్చుకున్న పదాలు ఇక్కడ రాయాలి మనం నేర్చుకున్న అక్షరాలు ప ద వ న స గ ఉ సున్న థ మనం నేర్చుకున్న పదాలు కొన్ని రాద్దాం పడవ పనస ఉడత గంప వడ సంత తపన నగ మొదలైనవి తర్వాత పేజీ నంబర్ 25లో నేను ఎంత నేర్చుకున్నానో తెలుసా అంటే మనకు మనం ఒక పరీక్ష లాంటిది రాస్తున్నాం అన్నమాట అంటే ఇప్పుడు దాకా అయిపోయిన మొదటి రెండు పాఠాలకు సంబంధించి ఇవి మొదటి పాఠానికి సంబంధించిన కృత్యాలు కదా మనకు ఎంతవరకు గుర్తున్నాయో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు హాయ్ పిల్లలు బుడగలపై ఉన్న అక్షరాలు చదవండి పడవ అక్షరాలతో జతపరచండి ఇక్కడ కింద ప డ వ అనే మూడు అక్షరాలు ఉన్నాయి కదా ఇక్కడ బుడగల మీద ఉన్న అక్షరాలతో వీటిని జతపరుద్దాం ప అనే అక్షరం ఉంది కదా ఇక్కడ ప ఉంది తర్వాత వ వ తర్వాత డ ఇక్కడ డ ఉంది తర్వాత డ డ వ వ ప ప డ డ ప ప వ
వా తర్వాత కింది గళ్ళలో ప న స అక్షరాలను గుర్తించండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి ముందు ప అనే అక్షరాన్ని గుర్తిద్దాం ఎక్కడ ఉందో ఇక్కడ ప ఉంది కదా తర్వాత ప ఇక్కడ ప ఉంది ఇక ప అక్షరం లేవు తర్వాత నా అక్షరాన్ని చూద్దాం ఇక్కడ నా అనే అక్షరం ఉంది కదా తర్వాత నా ఇక లేదు తర్వాత స స ఎక్కడ ఉంది ఇక్కడ స ఉంది ఇంకా చూడండి ఇక్కడ కూడా స అనే అక్షరం ఉంది ఈ ప్రశ్న హిందీ చిత్రాలను పదాలతో జతపరచండి ఇక్కడ మనకు చిత్రాలు ఇచ్చారు కదా గంప ఉడత పడవ పనస ఇక్కడ పదాలు ఇచ్చారు ఉడత పనస పడవ గంప ఈ చిత్రాలను పదాలతో జత చేయండి అంటున్నారు కదా జత చేద్దాం గంప గంప ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి గంప తర్వాత ఉడత ఉడత అనే పదం ఇక్కడ ఉంది తర్వాత పడవ పడవ అనే పదం ఇక్కడ ఉంది తర్వాత పనస పనస తర్వాత రాయండి అనే కృత్యం చూడండి కింది చిత్రాలు చూడండి పదం రాయండి వీటి పేర్లు రాయాలి ఇది పడవ కదా పడవ తర్వాత పనస తర్వాత వడ తర్వాత నగ తర్వాత కింది అక్షరాలు కలుపుతూ పదాలు రాయండి గ డ ప గడప తర్వాత గడ గడ గస గస వడ వనం వస తర్వాత ఆ ప్రశ్న పిల్లలు చిత్రం గీయండి రంగు వేయండి పేరు రాయండి ఇక్కడ గంప అనే చిత్రాన్ని ఇచ్చారు కదా దీని పేరు రాసి తర్వాత దీనికి రంగులు వేయండి అంటున్నారు రంగులు వేద్దాం నేను నాకు వచ్చిన విధంగా వేశాను మీరు ఇంకా బాగా అందంగా వేయండి